కూడా పూర్తిగా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏ సమాజం తీసుకున్నా కూడా, ఏ కాలం చూసుకున్నా కూడా, ఏ మత విశ్వాసాల్ని గమనించినా కూడా రెండు శక్తులు కనిపిస్తాయి. ఒకటేమిటి అని అంటే, ఎప్పుడూ చెడు చేస్తూ చెడు మీద ఆధారపడి బతికే శక్తులు కొన్ని కనిపిస్తాయి. కాయిన్కు రెండవసారి రెండవ సైడు ఆ చెడును అడ్డుకుంటూ మంచిని కాపాడే శక్తులు మరోవైపున కనిపిస్తాయి. ఈరోజు రాజకీయాలు కూడా ఎలా మారిపోయాయి అని అంటే, నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. బహుశా ఈ 18 నెలల మన పరిపాలన కూడా వాళ్ళల్లో ఆ భయాన్ని కూడా పుట్టించాయేమో, బహుశా మనకు సంబంధించిన ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు. ప్రజల్లో ఇంత మంచి చేస్తూ ఉన్న పరిపాలన ఎదుర్కోవడం కష్టము అని చెప్పి కుయుక్తులు కుట్రలు పండుతూ ఉన్న పరిస్థితులు కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో చూస్తే మా వాళ్ళు ఏం చేసినా చూసి చూడనట్టు పోవాలి అని చెప్పి నిర్మోహమాటంగా, ఏమాత్రం కూడా జంకు బొంకు కూడా లేకుండా, ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నాము అని కూడా తెలియకుండానే డైరెక్ట్గా ఆదేశాలు ఇచ్చేవాళ్ళు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోను ఎస్పీల కాన్ఫరెన్స్లోను. అదే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోను ఎస్పీల కాన్ఫరెన్స్లో మన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏమిటి అని అంటే, అన్యాయం అన్నది ఎవరు చేసినా కూడా పార్టీలు చూడాల్సిన అవసరం లేదు, రాజకీయాలు చూడాల్సిన అవసరం లేదు, కులాలు చూడాల్సిన పని అవసరం లేదు, మతాలు చూడాల్సిన అవసరం లేదు. తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే, తప్పు మా వాళ్ళు చేసినా కూడా తప్పు తప్పే. అటువంటి తప్పును ఊరికే చూడదు. ఎందుకనంటే ఈరోజు దేవుడు అంటే భయము లేదు, దేవుడు అంటే భక్తి లేని పరిస్థితిలోకి ఈరోజు వ్యవస్థ దిగజారిపోయింది. రాజకీయాల కోసం చివరికి దేవుణ్ణి సైతం కూడా వదిలిపెట్టడం లేదు. దేవుణ్ణి సైతం రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి దేవుని ద్వారా కూడా, ఆ రాజకీయాల ద్వారా కూడా మేలు పొందాలి అనే ఆలోచనలు చేసే దారుణమైన కలియుగం క్లైమాక్స్లోకి ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు నిజంగా దేవుడు విగ్రహాలుతో ఈరోజు చల్లగాట మాడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు గమనిస్తూ ఉంటే ఒకసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, వీళ్ళు మనుషులేనా అని చెప్పి. నిజంగా భయము భక్తి దేవుడు అంటే ఏమీ లేని పరిస్థితులు. ఇటువంటి నేరాలను కూడా ఎక్కడో మారుమూలన, ఎక్కడో ఒక ఊరిలో ఒక చిన్న గ్రామంలో ఎవరు మనుషులు లేనప్పుడు అర్ధరాత్రి పూట అర్ధరాత్రి పూట ఎవరు మనుషులు లేని రోజు టైంలో ఒక చిన్న గుడిలోకి వెళ్ళిపోయి అక్కడ దేవుని విగ్రహాలను విరగొట్టి మరుసటి రోజు సోషల్ మీడియాలోను, మరుసటి రోజు ప్రతిపక్షానికి పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడికి వెళ్ళి దాన్ని రచ్చ చేయడం, దానికి వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియా పేపర్లు, ఎల్లో మీడియా టీవీలలో దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో చూపించడం, నిజంగా కులాలను మతాలను ఈ మాదిరిగా రెచ్చగొట్టే పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు అసలు ఎటువంటి క్రైమ్స్ మీద మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంది అన్నది ఒకసారి మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి. ఏ రకంగా మనం ఇటువంటి క్రైమ్స్ను కూడా డీల్ చేసే పరిస్థితులకి మన మనస్తత్వాలు, మన మైండ్ సెట్లు కూడా మారాలి. మన ఎఫిషియన్సీస్, టెక్నాలజీ కూడా ఆ దిశగా కూడా అడుగులు వేయాలి. నిజంగా దేవుని విగ్రహాలను పగలగొడితే ఎవరికి లాభం? ఆలయాలలో, ప్రార్థనా మందిరాలలో అరాచకాలు చేస్తే ఎవరికి లాభం?